వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వరంగల్ కూరగాయల మార్కెట్ ను రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ గోపి సందర్శించారు. నూతన మార్కెట్ కోసం భూమిని కేటాయించడానికి పరిశీలించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం నుంచి 15 కోట్ల నిధులు కేటాయించి కేజీ 2 పీజీ వరకు చదువుకునే విధంగా స్కూల్ కాలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరంగల్ జిల్లాలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని ఫంక్షనింగ్ కి తీసుకురావడం కోసం దే హ్యావ్ సమ్ రిక్వెస్ట్. అంటే మన ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆనుకొని ఉన్న కొన్ని స్థలము వెహికల్ మూమెంట్ కోసం వారు పోవడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి లెటర్ కమ్యూనికేషన్ మన ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఈరోజు అడిషనల్గా కొంచెం ల్యాండ్ కూడా అగ్రికల్చర్ మార్కెట్ వాళ్ళు కోరుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మల్టీ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ను ఏర్పాటు చేసే క్రమంలో ఏదైతే గతంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఉందో దానిలో షిఫ్టింగ్, అదేవిధంగా ల్యాండ్ అడ్జస్ట్మెంట్ కోసం ఆయుర్వేదిక్ హాస్పిటల్తో ఈరోజు కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెమ్మన్పేటలో ఉన్నటువంటి హై స్కూలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ కూడా వెరసి ఒకటే క్యాంపస్లోకి వచ్చి మిగతాదంతా కూడా ప్లే గ్రౌండ్గా ఉండే విధంగా